రాబట్టండి. అయితే ఈ లెక్కలు తేలాలి తేలాలి అనేది ఏదైనా ప్రతిపక్ష నాయకులు అంటూ ఉంటారు, ఎక్కడెక్కడ ఏం ఖర్చు అవుతుంది, ఏ పథకాలకి ఏం పెడుతున్నారు, ఇదంతా అబద్ధం అని చెప్పడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లెక్క తేలే విషయంలో కొంచెం ఏదో గట్టిగా ఉన్నట్టున్నారు. అమరావతి ఆదాయం మీద, అమరావతి ఆదాయం మీద అలాగే సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుంది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయం వచ్చేలా చూడాలి, ఢిల్లీ నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకొచ్చేలా ప్రణాళికలు ఉండాలి. అంటే ఇందులో అంటే నాకు అర్థం కావట్లేదండి, అమరావతి అంశం ఎందుకు, అంటే ఏ లెక్క తేలాలి? ఢిల్లీ వాళ్ళు మనకి ఇవ్వాల్సిన లెక్క తేలాలా, అమరావతిలో మనం పెట్టిన లెక్క తేలాలా, అమరావతి దగ్గర నుంచి మనం లాస్ అయిన లెక్క తేలాలా? అంటే ఏ లేదు, దాని పేరు మీద ఎంత డబ్బులు ఇవ్వగలుగుతారు అంత లెక్క తేడాని, అది మనం కట్టం కట్టకుండా డబ్బులు ఎంత ఇస్తారు దాని పేరు మీద, ఎంత మనం తేగలిగితే దాని మీద ఎంత అప్పు పెట్టగలిగితే అంత మనం మంచిది. అది రేపు భవిష్యత్తులో అది అట్లాగే నాశనం అయిపోయింది. డెవలప్ చేద్దాం, డెవలప్ ఎందుకు చేస్తారు, డెవలప్ చేసే వాళ్ళు అయితే చేయాలి కదా, మట్టి రోడ్డు వేయాలి కదా. రోజు మట్టి తువ్వే పనిలో ఉన్నారు కానీ కంక్రీట్ తువ్వే పనిలో, ఇనుమే తువ్వే పనిలో, లేకపోతే ఇంకోటి తువ్వే పనిలో ఉంటుంటే అక్కడ ఎందుకు చేస్తారు, అక్కడ అభివృద్ధి జరగకూడదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటిది ఎవరైతే ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా సిఆర్డిఏకి ఎవరైతే భూములను ఇచ్చారో ఆ భూములన్నీ తాకట్టు పెట్టి ఆ భూముల మీద విపరీతంగా డబ్బులు తెచ్చేస్తే రేపు భవిష్యత్తులో కూడా అది భారంగా ఉండాలి ప్రభుత్వం. ఏదైనా ప్రభుత్వం వచ్చినా లేకపోతే ఆ రైతులకు కానీ వాళ్ళు కూడా చిక్కుకొని వాళ్ళు కూడా దాంట్లో ఇప్పుడు దాని మీద లోను తేవాలి అని ప్రయత్నం చేయటమే సిగ్గుమాలిన చర్య, చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎవరైనా కానీ ఎందుకు చేయాలనుకుంటున్నారు అంటే నువ్వు చేయాలనుకుంటే ఆ 1000 కోట్లు దానికి ఖర్చు పెట్టాలి, నువ్వు 1000 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చుకోవచ్చు. అందుకని న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు అలా ఉంది కదా, మీరు దీనికి సంబంధించినటువంటి నిధులని దీనికే వాడాలి, అలా అయితేనే తీసుకురాండి, అలా అయితేనే దీనికి ఖర్చు పెట్టండి అని చెప్పని న్యాయమూర్తి ఆ రోజు చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. యా మురళి కూడా ఉన్నట్టున్నారు. మురళి, గుడ్ ఈవినింగ్. మురళి, ఏంటి ఇప్పుడు మరి ఆర్థిక మంత్రి గారు పాపం వారానికి 5 రోజులు అక్కడే ఉంటున్నారు, 2 రోజులు గడప గడపకి తిరుగుతున్నారు, మరి ఇప్పుడు 7 రోజులు అక్కడే ఉండాలా, గడప గడపకి అక్కడ తిరగాల ఆర్థిక మంత్రి గారు? గడప గడప ఢిల్లీలో ఇప్పుడే తిరుగుతున్నారు, మరి 7 రోజులు తిరగాల అంట. అంటే గడప గడపకి మన ప్రభుత్వం మొదలు పెట్టక ముందే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఢిల్లీలో గడప గడపకి తిరుగుతున్నారు. మళ్ళీ ఆయన నియోజకవర్గాల్లో తిరగట్లేదని ఆయన మీద కంప్లైంట్. అదే అదే సార్, తిరిగి మొత్తం మీద బాబా 3 ఏళ్లగా ఏదో రకంగా వచ్చిన డబ్బాల్లో పట్టుకొచ్చి ఇక్కడ బటన్ నొక్కి కార్యక్రమం ఆపకుండా చేస్తారు సార్. అయితే ఈ రోజు ఫైనాన్స్ సంబంధించి ఆర్థిక శాఖ మీద మరోసారి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ కూడా అసలు రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులు ఏంటి, పెట్టుబడులు అది ఎంతవరకు రాబడి వస్తుంది, వేటి మీద ఎంత వస్తుందో పాటుగా ఢిల్లీ నుంచి రావాల్సిన అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది సార్. ఎందుకంటే మనకు ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి ఏ అంశాల మీద డబ్బు రావాలి, అదే విధంగా కూడా తెలంగాణ నుంచి మనకు రావాల్సిన అంశాలు ఎంతవరకు వచ్చింది, దాని పరిస్థితి ఏంటి, ముఖ్యంగా కూడా పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి కానీ అమరావతికి సంబంధించి కానీ పెట్టుబడి అంటే మనం ఆల్రెడీ పెట్టున్నాం అక్కడి నుంచి రావాల్సిన అమౌంట్ ఉంది, ముందు వాటికి సంబంధించినటువంటి తీసుకొచ్చే ప్రయత్నాలే చేయండి. మీరందరూ కూడా దానికి సంబంధించిన ఒక ప్రణాళిక వేసి ఎవరెవరిని కలవాలి, ఎక్కడ కలవాలి, ఎలా కలవాలో చూసి ఎప్పటికప్పుడు డబ్బు రావాల్సిన డబ్బు ఎప్పటికప్పుడు తీసుకురండి అని చెప్పేసి ఈ రోజు ప్రధానంగా ముక్తాయింపుగా చివరిలో అది ఆదేశించినట్టుగా మనకు సమాచారం ఉంది సార్. అయితే ఈ రోజు జరిగినటువంటి రివ్యూ మీటింగ్ కి సంబంధించి అక్కడ కూడా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఎటువంటి నోటు కానీ ఎటువంటి అంశాల కూడా బయటికి రానివ్వలేదు సార్. ఎందుకంటే ఆర్థిక శాఖకు సంబంధించిన అంశాలు, ముఖ్యంగా కూడా ఆదాయానికి సంబంధించిన అంశాలు ఉంటాయి కాబట్టి కొంత వాటిని బయటికి ఇవ్వకూడదని కొంత గోప్యంగా ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది సార్. అయితే మొత్తం మీద ఢిల్లీ నుంచి రావాల్సిన అమౌంట్స్ లేకపోతే ఇతర తెలంగాణ నుంచి కానీ లేదా మనకు రావాల్సిన అంశాల మీద ఇవాళ ప్రధానంగా చర్చ జరిగింది సార్. దీంతో పాటుగా రాష్ట్రంలో ఏ శాఖ నుంచి ఎంత వస్తుంది, వాటి పెరిగే అవకాశాలు ఏమన్నా, పెరిగితే ఏ రకంగా పెరుగుతుంది, పూర్తిగా కూడా ఇన్కమ్ అనేది చూసారు సార్, ఖర్చు ఎంత అవుతుంది, ఖర్చు తగ్గించుకుందాం అనే ఆలోచన కానీ లేదా మన ఆదాయం పెంచుకుంటానికి వేరే వేరే మార్గాలు ఏమన్నా, రాష్ట్రంలో పెట్టుబడి వస్తే ఆదాయం అటువంటి అంశాలు కానీ ఏమీ లేదు సార్. ఇక మంగళవారం వచ్చేటప్పటికి ఖచ్చితంగా కూడా రిజర్వ్ బ్యాంక్ పెట్టే బాండ్స్ వేలం ద్వారా తీసుకునే డబ్బు సార్, దగ్గర 4 మంగళవారం నుంచి 5 మంగళవారం నుంచి తీసుకుంటూనే ఉన్నారు సార్. ఈ మంగళవారం కూడా సాధ్యమైనంత వరకు కూడా బాండ్స్ ద్వారా మరొక 1000 నుంచి 1500 కోట్లు తీసుకోవాలని కూడా ఒక ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది సార్. మొత్తం మీద ఈ రోజు రివ్యూ అంతా కూడా ఇన్కమ్ సైడే చూసారు సార్, అసలు ఖర్చు తగ్గించే ఆలోచన ఎక్కడ చేయలేదు సార్. అయితే మరి ఢిల్లీ నుంచి ఎంతవరకు పెట్టుబడులు వస్తాయో, అమరావతి ల్యాండ్ తాకట్టు పెడితే ఎంత వస్తాయి ఏంటి అనేది అయితే కొంత గణాంకాలు అయితే కొంత గోప్యంగా ఉంచారు సార్. ఓకే మురళి, మరి చూద్దాం మరి ప్రభుత్వం ఎలా తీసుకెళ్తుంది ఏంటి అనేది చూద్దాం. కానీ ఒకవైపు అమరావతి రైతులది పాదయాత్ర బ్రేక్ పడింది, నిజానికి గత న్యాయస్థానుడు దేవస్థానం సమయంలో పాపం ఇంట్లో కూడా దీపాలు పెట్టుకోకుండా వాళ్ళు దీపావళి అలానే జరుపుకున్నారు, ఈసారి కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అని మనం నేను మాట్లాడడం జరిగింది దానికి ముందండి. ఆ టైంలో వాళ్ళు అన్నారు ఒక మాట, రాష్ట్రం కోసం దీపాలు పెట్టడానికి వెళ్తున్నాము, రాష్ట్రంలో వెలుగులు వస్తే చాలని మీరు ఇంత ముందు అన్న వెలుగులు తెద్దామనే వాళ్ళు వెళ్తున్నారు. బట్ వాళ్ళది బ్రేక్ పడి ఇంటికి వీళ్ళు వెనక్కి వచ్చేసినట్లున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఈ విషయం తెలిస్తే వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటారు?
అంటే బాండ్స్ పెడతారన్నారు అంటే బాండ్స్ పెట్టడం అంటే ఇది ఇప్పుడు గతంలో కూడా ప్రయత్నం చేశారండి. అయితే న్యాయస్థానం ఏం చెప్పిందంటే మీరు అక్కడ దీన్ని అడ్డం పెట్టి ఏ డబ్బులు తెచ్చినా కానీ అది దీనికే ఖర్చు పెట్టాలి అన్నారు. అయితే దీనికోసం ఇప్పుడు ఖర్చు తీసుకొచ్చి ఇప్పుడు 1000 కోట్లు తీసుకొచ్చి ఏం చేయాలనేటువంటి ప్రయత్నం అంటే దీని మీద అప్పులు ఉన్నాయి. ఎవరికి మెగాకి లేదా కొన్ని కంపెనీలకి అప్పులు ఇవ్వాల్సి ఉండే గతంలో చేసిన వర్క్స్ కు సంబంధించి ఆ డబ్బులను ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా వాళ్ళు కోర్టులో కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. డబ్బులు వచ్చినా అంత తొందరగా ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా కోర్టులో అప్పుడు వీళ్ళు ఒక పిటిషన్ కూడా దాఖలు చేసి ఉంచారు. అందుకని దానికి పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అమరావతి విషయంలో ఆ చట్టం ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే వంశీ గారు, అంటే మొన్న ఈ మధ్య సిఆర్డిఏ రద్దు ఏదో జరిగే అవకాశాలు ఉన్నాయి గవర్నర్ ఇన్వాల్వ్మెంట్ తో అని కూడా అన్నారు. కానీ అమరావతి ఎంత పటిష్టంగా ఎంత తన కవచం లాగా సిఆర్డిఏని ఏర్పరచుకుందంటే టచ్ చేస్తే చెప్తా అన్నట్టుంది. అంటే సిఆర్డిఏ చట్టం అంత బాగా చేశారు కదండి. కొత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, న్యాయ వ్యవస్థ దగ్గర జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి అట్లాగే రైతులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు, ఈ అంశాల్లో కొన్ని మార్పులు జరుగుతాయి, కొన్ని అనుకోని పరిణామాలు జరుగుతాయి, అనుకోని సంఘటనలు జరుగుతాయి అన్నది ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. ఈ అంశాల్లో ఇంకొంచెం 2 రోజులు వెళ్తే గానీ దీని మీద కొంచెం మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం లక్ష్మి గారు మునుగోడు అస్తి గారు.